అయినా కూడా ఆయన నల్ల కాలువలో ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేస్తూ ప్రజల మధ్యలో ప్రజలతో తిరుగుతా ఉన్నాడు. మీరు చూపించే ఆదరణ, ప్రేమ, అభిమానాన్ని తట్టుకోలేక మరి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కుమ్మకై కోర్టుకు పోవడం జరిగింది. మరి కోర్టు 26 జీవోలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటివి సక్రమమైనవి కాదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి కోర్టు ప్రభుత్వానికి నోటీసు పంపించింది, 26 జీవోలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటివి సక్రమమా అక్రమమా చెప్పండి అని చెప్పి పంపించడం జరిగింది. పంపిస్తే 8 నెలలు టైం ఇస్తే కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు స్పందించని పరిస్థితి. అంటే రాజశేఖర రెడ్డి గారు ఎటూ లేరు, పరమగన్న బిడ్డ జగన్ బాబు ఏమైతే ఏమి ఏమొస్తే ఏమి అన్నట్టుగా ఆయనే పడతాడని ఎవ్వరు కూడా కౌంటర్ ఫైల్ చేయలేదు. కౌంటర్ ఫైల్ చేయకపోతే కోర్టు 8 నెలల తర్వాత మరి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిబిఐ అన్ని మాట్లాడుకున్నాయి అన్నట్టుగా మరి సిబిఐ ఎంక్వైరీ వేసిన 24 గంటల్లోనే 28 టీములతో 100 మందితో మరి జగన్ బాబు ఆస్తుల మీద, జగన్ బాబు మీద, మరి జగన్ బాబు సంస్థల్లో పెట్టిన ఇన్వెస్టర్స్ మీద రైడ్లు చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టర్స్ అందరూ కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ గా ఉండేవాళ్ళు, పేరు పొందిన వాళ్ళు. వాళ్ళు ఏ ఒక్క దాంట్లో కూడా వాళ్ళు తప్పుపట్టని వారు. అయినా కూడా ప్రభుత్వాన్ని కనీసం అడిగి ఉండాల్సిన సిబిఐ, ఇది ఏమన్నా ఉందా, వీళ్ళ ఇన్వెస్టర్స్ తప్పులు ఉన్నాయా అని అడిగి వాళ్ళ మీద వాళ్ళ రైడ్ చేసింటే బాగుండేది. కానీ ఆ రోజునే రైడ్ చేయడం జరిగింది. మరి సిబిఐకి ఒకటి, మరి ఒక ఎఫ్ఐఆర్ ఒక ఛార్జ్షీటే ఒక కేసుకు ఉండాలి, అది సిఆర్పిసి రూల్. కానీ దర్యాప్తు స్టార్ట్ అవ్వకదలికే సిబిఐ ఆఫీసరు మీడియా ముందుకు వచ్చి అనేక ఛార్జ్షీట్లు వేస్తాము ఈ కేసులో జగన్ బాబు మీద, మరి దాంట్లో అన్ని దాంట్లో కూడా ఏవన్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది. ఏ విధంగా ఎలాంటి ఎవరిని ఎంక్వైరీ చేయకుండా, ఎవరిని అడగకుండా ఏ విధంగా జగన్ బాబును మరి ఏవన్ గా పెడతారు, ఏ విధంగా అన్ని ఛార్జ్షీట్లు వేయాల్సిన అవసరం ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా అనేక ఛార్జ్షీట్లు వేస్తాము, ఏవన్ గా పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఏవన్ గా పెట్టేటప్పుడు నువ్వు తప్పు చేశావా లేదా అని అడగాలి. భారతదేశ చరిత్రలో మరి ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. ఇందిరాగాంధీని చంపిన వాళ్ళను కూడా మీరు నేరం చేశారా లేదా అని అడిగి అభియోగం మోపారు. అట్లాంటిది ఈరోజు జగన్ బాబు మరి వేరే దేశంలో లేడు, ఇక్కడే ఉన్నాడు, ఓదార్పు యాత్ర చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాడు, 11 నెలలు బయటే ఉన్నాడు. ఆ 11 నెలలు విచారణలో మరి 3 ఛార్జ్షీట్లు వేసి 3 ఛార్జ్షీట్లలో కూడా ఏవన్ గా జగన్మోహన్ రెడ్డిని పెట్టడం జరిగింది. ఏ విధంగా పెడతారని కూడా అడుగుతా ఉన్నా నేను ఇవాళ. అంతేకాకుండా మరి సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అక్టోబర్ 5వ తారీఖున అడగడం జరిగింది. 5వ తారీఖున అడిగితే మరి సిబిఐ వాళ్ళు 3 నెలలకు అయిపోజేస్తామన్నారు. మరి కోర్టు అయితే మరి 6 నెలల్లో అయిపోజేయండి, ఇంకా 1 ఛార్జ్షీట్లోనే పూర్తి చేయండి అని చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఇంకా 2 ఛార్జ్షీట్లు వేశారు, ఇంకా ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఇంతవరకు జైల మళ్ళా సుప్రీంకోర్టుకు మళ్ళా వెళ్ళినప్పుడు 4 నెలల్లో పూర్తి చేయమని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన ఆశయం లేదు, 5-10 నిమిషాల్లోనే సుప్రీంకోర్టు బయటకు వచ్చి సిబిఐ లాయర్ చెప్తాడు, మళ్ళీ మేము ఇంకా టైం అడుగుతాము, ఇంకా మాకు ఇప్పుడే పూర్తి కాదు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మరి వీళ్ళని ఏమనాలన్నా కూడా ఏ విధమైనటువంటి ఇదిగా అనాలన్నా కూడా అర్థం కావట్లేదు నాకు. మరి అంతేకాకుండా సమన్లు జారీ చేయడానికని పిలిచి జగన్ బాబును అరెస్ట్ చేశారు. సమన్లు జారీ చేసినప్పుడు జగన్ బాబు కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది. అయ్యా నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్ను, బై ఎలక్షన్లు నడుస్తూ ఉన్నాయి, ఎలక్షన్స్ క్యాన్వాస్ చేయాలి, నేను ఒక 15 రోజుల తర్వాత నేను వచ్చి మీకు సరెండర్ అవుతాను, అంతవరకు నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అని చెప్పి విన్నవిస్తే మరి జడ్జి గారు చెప్పారు, ఎవరైనా సమన్లకు ఇచ్చేటప్పుడు మరి ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఇది నిరాధారం, అరెస్ట్ చేయరు, కాబట్టి ఏమి ఇది లేదు అని చెప్పి రమ్మని చెప్పి కోర్టుకు రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. మరి సిబిఐ ఇలా ఇట్లాంటి విచారణ ఏ విధంగా చర్య నాకు అర్థం కావటం లేదు. మరి అదే కాకుండా అరెస్ట్ చేసేటప్పుడు ఏం చెప్పింది, ఒక పార్టీకి ప్రెసిడెంట్ అట, ఆయన ఎంపీ అట, ఆయన సాక్షులను ప్రభావితం చేస్తాడు అని చెప్పడం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా, ఆయన ఎంపీగానో ఎమ్మెల్యేగానో జీవితాంతం ఉంటాడు, ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి జీవితాంతం ఒక పార్టీ ఉంటుంది. ఆ పార్టీ మరి పార్టీ ఉంటే ఎంపీగా ఎమ్మెల్యేగా ఉంటే ఎన్ని రోజులైనా పెడతారా, మరి అందరినీ అట్లే పెడతా ఉన్నారా, అందరి మినిస్టర్లను అందరు ఎమ్మెల్యేలను ఇంకొకరిని పెడతా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను నేను వీళ్ళను. మరి అటువంటిది ఏమి లేదు, సాక్షులను ప్రభావితం చేస్తాడు అంటున్నారు, 11 నెలలు బయట ఉన్నాడు, ఏ ఒక్క సాక్షినైనా ఆయన ప్రభావితం చేశాడని చెప్పగలరా అని అడుగుతా ఉన్నాను వీళ్ళని, సిబిఐ వాళ్ళని అడుగుతా ఉన్నా నేను.
మరి ఈ రోజు చూస్తే మరి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంత కక్షపూరితమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా సాక్షులను ప్రభావితం చేస్తాడు? అధికార పక్షంలో ఉండే వాళ్ళైతే ప్రభావితం చేస్తారు, కానీ మరి ఏ విధంగా ప్రభావితం చేస్తారో నాకైతే అర్థం కాలేదు. ఇవాళ ఈ రోజు మరి ఈరోజు 11 నెలలు ముందు అరెస్ట్ ముందు ఎంక్వైరీ చేశారు, సంవత్సరం దాటిపోయింది, 13 నెలలు పూర్తి అవుతుంది 27వ తారీఖు, ఇప్పుడు కూడా మరి దగ్గర 25 నెలలు 24 నెలలు అవుతా ఉంది. మరి ఆ రోజు హైకోర్టు మొట్టమొదట్లో 2 వారాల్లోనే ఇవ్వమని చెప్పి అడిగితే రహస్య నివేదిక ఆ రోజు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు అందించింది సిబిఐ. మరి ఈ రోజు 2 నెలలు అవుతానా ఎందుకు అందించలేకపోతున్నారని కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ రోజు నేను ఒక్కొక్కరు మరి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా విచారణ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇంకోటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే 100 కోట్ల అభియోగం అని చెప్తా ఉన్నారు. 100 కోట్ల మరి కోర్టు అడిగింది 100 కోట్లు ఏంది అంటే ముందు మళ్ళీ 43,000 కోట్లు అన్నారు. 43,000 కోట్లు అన్నప్పుడు జడ్జి గారు అడిగారు సుప్రీంకోర్టులో, 100 కోట్లు 43,000 కోట్లు అంటున్నారు, విచారణ ఎంతవరకు వచ్చిందంటే 70-80% పూర్తయిందన్నారు. మరి 70-80% పూర్తయింటే ఈ పాటికి ఏదో ఒకటి తెలిసి ఉండాలి కదా, ఏంటి అంటే 1,030 కోట్లు అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కాకి లెక్కలు చెప్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రక్రియ. మొట్టమొదట్లో 100 కోట్లు 100 కోట్లని గోవెల్స్ ప్రచారం చేసింది చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు చెప్పాడు 100 కోట్లకు విలువ చెప్పాడు. ఎన్ని నోట్ల కట్టలు ఒక బ్యాగులో ఎన్ని పడతాయి, మరి ఆ బ్యాగులు ఎన్ని లారీలో పడతాయి, మరి 100 కోట్లు ఎన్ని లారీల్లో పడతాయి అని చెప్పి 1,000 కోట్లు 1,000 లారీల్లో పడుతుంది 100 కోట్లు అని చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి బాగా లెక్కలు తెలుసు. బ్యాగులో ఎన్ని పడతాయి, లారీలో ఎన్ని పడతాయి, ఎన్ని లారీలు పడతాయని చంద్రబాబు నాయుడు గారికి బాగా లెక్కలు తెలుసు. రాజశేఖర రెడ్డి గారికి ఇట్లాంటి లెక్కలు తెలియను తెలియవు. ఆయన ఎప్పుడు దాచుకోవడం దోచుకోవడం ఆయనకు తెలియదు, ఆయనకు పంచడము ఇవ్వడం మాత్రమే తెలుసు ఆయనకు అని కూడా చెప్తా ఉన్నా నేను. ఈరోజు బెయిల్ 90 రోజులకు రావాలనేది రూల్, బెయిల్ రాజ్యాంగం కల్పించిన హక్కు. మరి దీన్ని ప్రశ్నించే వాళ్ళు లేరు. బెయిల్ ఆపడానికి మాత్రమే వాళ్ళకు శక్తి ఉంది, కానీ కేసు నడిస్తే కేసులో ఎటువంటి బలము లేదు. ఎందుకంటే ఆయన ఒక ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, ఆఫీసర్ కాదు. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన బిజినెస్ చేసుకుంటూ బెంగళూరులో ఉన్నాడు. ఆయన అటువంటి ఆయన్ను మరి ఈరోజు ఏ విధంగా అరెస్ట్ చేస్తారని చెప్తా ఉన్నా. కాకపోతే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది, 26 జీవోల్లో తప్పు లేదు, మా మంత్రులు తప్పు చేయలేదు, బిజినెస్ రూల్స్ ప్రకారమే ఇచ్చాము అని చెప్పడం జరిగింది. మంత్రులు కూడా సుప్రీంకోర్టులో అదే చెప్పారు, బిజినెస్ రూల్స్ ప్రకారమే జరిగింది, దీంట్లో తప్పు లేవు జీవోలలోని. మరి జీవోలలో తప్పు లేకపోతే, మంత్రులు తప్పు లేకపోతే జగన్ బాబుది ఏ విధంగా తప్పు అవుతుందని కూడా నేను అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఆ రోజు బెంగళూరులో ఉన్నాడు ఆయన హైదరాబాద్లోనూ కూడా లేడు. మరి అటువంటిది జగన్ బాబుది తప్పు అని చెప్తా ఉన్నారు. మరి అంతేకాకుండా మరి ఇంకొకటి, జగన్ బాబుకు రాజశేఖర రెడ్డి గారు సీఎం కాకతలకే సాండూరు హైడ్రోపవర్ ప్రాజెక్టు 35 మెగావాట్ల ప్రాజెక్టు ఆయన కర్ణాటకలో సీఎం కాకతలకే ఉండింది. ఈ రోజు మా ఇళ్లను గురించి మాట్లాడుతా ఉన్నారు, దానికి కూడా నేను జవాబు చెప్పదలుచుకున్నా. పులివెందుల్లో 100 ఏళ్ల నుంచి మేము సంసారం ఉంటా ఉన్నాం, మా మామగారు మా మామ నాన్నగారు కూడా ఉండేవాళ్ళు. మరి అక్కడ ఇండ్లు ఉండటం తప్ప అని అడుగుతా ఉన్నా నేను. అంతేకాకుండా మరి హైదరాబాద్ బెంగళూరులో వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, అగ్రికల్చరల్ ల్యాండ్ అది కాబట్టి ఇండ్లు పెద్దగా ఉండొచ్చు, స్థలం పెద్దగా ఉండొచ్చు, కానీ అంత మాత్రం ఇల్లు కట్టుకోలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. చంద్రబాబు నాయుడు గారి మాదిరి 2 ఎకరాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి ముందు నుంచే ఉన్నాయి. మరి ఆయన బెంగళూరులో వాళ్ళు బిజినెస్ చేసుకుంటా నా కొడుకు కూతురు కూడా అక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది, ఆఫీసులు కట్టుకోవడం జరిగింది, బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. మరి హైదరాబాద్ ఇండ్లకు విషయానికి వస్తే అవి 3 ఇండ్లు 2 ఆఫీసులు, మా అల్లుడి ఆఫీస్ ఒకటి, జగన్ బాబు ఆఫీస్ ఒకటి, కింద ఉన్నాయి, పైన 3 ఇళ్ళు ఉన్నాయి. మరి నా ఇంట్లో అయితే 3 బెడ్రూమ్లున్నాయి, మరి జగన్ బాబు ఇంట్లో 4 బెడ్రూమ్లున్నాయి, షర్మిలమ్మ ఇంట్లో 4 బెడ్రూమ్లున్నాయి, ఎస్కవేటర్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. జగన్ బాబు ఇంట్లో లిఫ్ట్ కూడా లేదు, నా ఇంట్లో అయితే లిఫ్ట్ మాత్రం ఉంది, ఎక్కడ ఎస్కవేటర్లు లేవు. కావాలంటే మున్సిపల్ ఆఫీసుకు పోయి కనుక్కుంటే ఎన్ని బెడ్రూమ్లున్నాయి, ఎన్ని రూములున్నాయి అనేది వాళ్ళు ప్లాన్ ఇస్తారు, ఎవరైనా కనుక్కోవచ్చు పోయి. మరి ఈరోజు 74 రూములు 64 రూములు పెట్టుకోవడానికి
ఏదైనా హోటల్ నడుపుకుంటే అంత ఇంత డబ్బు వస్తుంది, కానీ 74 బెడ్రూమ్లు కట్టుకుని మేము ఏం చేసుకుంటామో నాకైతే అర్థం కావడం లే. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లోనే మరి వాళ్ళు మైన్స్ బిజినెస్ చేసేవాళ్ళు, దేశంలోనే నెంబర్ వన్ గా వెరైటీస్ వ్యాపారం చేసిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు మరి పులివెందుల్లో వేల కోట్ల రూపాయల లైలా కాలేజీకి ఆస్తులు అంటే ఇంజనీరింగ్ కాలేజీలు కట్టి మరి డిగ్రీ కాలేజీలు కట్టి ఇవ్వడం జరిగింది. పులివెందుల కాలేజీలు ఇప్పుడు కూడా చూడొచ్చు ఎవరైనా కూడా. పులివెందుల్లో హాస్పిటల్ పెట్టి నడపడం జరిగింది. మరి కోడూరులో 1200-1300 ఎకరాలు కోడూరులో, మరి ఎస్టేట్లో 479 ఎకరాలు ఎస్టేట్లో ఇవ్వడం ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల్లో. వెంకటప్ప స్కూల్ అని పెట్టి నా కోడలు నడుపుతా ఉంది భారతమ్మ. 3000-4000 మందికి అక్కడ మరి ఈ రోజు కూడా ఒక్క పైసా ఫీజు తీసుకోరు. మరి బట్టలు కానీ, ఫీజులు కానీ, బట్టలు కానీ, బుక్కులు కానీ అన్ని కూడా ఫ్రీ. అటువంటి చదువు చెప్పిస్తా ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పిస్తా ఉన్నారు, ఆర్ఫనేజ్ నడుపుతా ఉన్నారు. మరి ఇటువంటి అన్ని చేసే వాళ్లకు ఏమి తక్కువైందనో నేను మాట్లాడుతూ ఉన్నారో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళకు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకపోతే మరి భారతీయ సిమెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ సిమెంట్స్ లో పెట్టిన పెట్టుబడులు కిట్ ప్రోకో అయితే లాభాలు ఎలా పంచిస్తామని కూడా అడుగుతా ఉన్నా. భారతీయ సిమెంట్స్ ఫ్రెంచ్ వాళ్ళకు, వీకా వాళ్ళకు అమ్మినప్పుడు పెట్టిన పెట్టుబడులకు రెండంతల లాభాలు పంచేయడం జరిగింది. పెట్టిన పెట్టుబడిదారులకు ఇవ్వడం జరిగింది. కిట్ ప్రోకోలో అయితే లాభాలు పంచేయాల్సిన అవసరం ఏముంది అని కూడా అడుగుతా ఉన్నా. ఇంకా సాక్షి గురించి అయితే మరి సాక్షిలు వాళ్ళు అభియోగం చేసేది, సాక్షి షేర్ 350 రూపాయలకు అమ్మడం తప్పట. ఈనాడు 100 రూపాయల షేరు 528,630 రూపాయలకు అమ్మితే తప్పు లేదట. ఈనాడులో 2,600 కోట్ల రూపాయలు 1,800 కోట్లు అప్పున్న ఈనాడు సంస్థ, దానికి 2,600 కోట్లు పెట్టుబడులు పెడితే ఈనాడు వరకు కూడా ఒక్క పైసా డివిడెండ్ పంచి ఇవ్వలేదు. కానీ సాక్షిలో పెట్టిన పెట్టుబడిదారులకు 350 రూపాయలతో, అంటే దీనికి సంబంధించిన వారు లేని వారు అందరు ఎవరు కొనుక్కున్నా కూడా అందరికీ షేర్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. షేర్ సర్టిఫికెట్లు ఎవరు కొనుక్కున్నారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళ షేర్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఈరోజు సాక్షిలో పెట్టిన పెట్టుబడులు ఏమైనా ఉన్నాయంటే సాక్షిలోనే ఉన్నాయి. జగన్ బాబు పాకెట్లోకి ఏం పోలేదు. ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తయింది సాక్షి పేపర్ పెట్టి, ఇంతవరకు బ్రేక్ ఈవెన్ కాలేదు. ఈ రోజు కూడా దానికి ఎదురు పెట్టాల్సిన పరిస్థితే ఉంది సాక్షి ఛానల్ కు, సాక్షి వాళ్ళకు కూడా. ఈరోజు మరి సాక్షిలో పనిచేస్తాన్నప్పుడు జగన్ బాబు పనిచేసినప్పుడు ఆయన కానీ, ఇప్పుడు భారతమ్మ పనిచేస్తా ఉంది ఆమె కానీ, ఒక్క పైసా జీతం కూడా మేము ఒక్క పైసా తీసుకునింది లేదు సాక్షి నుంచి. ఈరోజు సాక్షి ఉండకూడదు, ఇంకొక పార్టీ ఉండకూడదు, ఇంకొక పత్రిక ఉండకూడదు వీళ్లకు. అందుకనే సాక్షిని మూసేయించాలనే పద్ధతి ప్రకారం చేస్తా ఉన్నారు. ఇవాళ సాక్షిలో మరి బ్యాంక్ ఖాతాలు సంబంధం చేశారు, బ్యాంక్ సాక్షి ఆస్తులను అటాచ్డ్ చేశారు, మరి సాక్షికి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకూడదని జీవోలు ఇచ్చారు, మరి ఇటువంటి అన్ని కూడా చేస్తా ఉన్నారు ఇవాళ. కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తప్పు చేసే వ్యక్తులు కాదు అని మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా నేను. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మన ప్రభుత్వంలో రామచంద్రరావు గారికి, ఆఫీసర్లకు కూడా చెప్పేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు, మన ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోకూడదు, ఏ ఒక్క అంటే ప్రభుత్వం నష్టపోకూడదు, పార్టీ నష్టపోకూడదు, ఎవరు కూడా నష్టపోకూడదు అని చెప్పేవాళ్ళు ఆయన. అటువంటి నిర్ణయాలు కలిగిన వ్యక్తి, అటువంటి మారల్స్ ఎథిక్స్ ఉన్న వ్యక్తి ఆయన, ఇట్లాంటి తప్పులు చేసే వ్యక్తి కాదు అని కూడా చెప్తా ఉన్నాను ఇవాళ. ఈరోజు చూస్తే మరి ఈరోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క విచారణ జరుగుతూ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో చూస్తే ప్రైమ్ మినిస్టర్ది తప్పు లేదు, నివేదికలు మార్చినా ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్స్ నుంచి తప్పు లేదు, మంత్రులది తప్పు, రాజాను మరి వీళ్ళందరినీ తీసేయడం జరిగింది, బన్వర్లాల్ను అందరినీ తీసేయడం జరిగింది. రాష్ట్రానికి వస్తే రాజశేఖర రెడ్డి గారిది తప్పట, మరి మంత్రులది తప్పు కాదట. మరి రాజీవ్ గాంధీని బోకర్స్ కేసులో విచారణ చేసే కేసులో చనిపోయారని చెప్పి తీసేయడం జరిగింది, మరి రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో దోషిగా పెట్టడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత. మరి ఈరోజు చిరంజీవికి ఒక న్యాయం, మరి చంద్రబాబుకు ఒక న్యాయం, చంద్రబాబుకు సిబిఐ ఎంక్వైరీ చేసేదానికి కూడా సిబ్బంది లేదట. ఆయన ఎప్పటి నుంచి ఏలూరు కుంభకోణం కానీ, మద్యం కుంభకోణం కానీ, తెలుగు కుంభకోణం కానీ, నకిలీ స్టాంపుల కుంభకోణం కానీ, పనికి ఆకార పథకం కుంభకోణం కానీ, ఎంఆర్లో కానీ, ఐఎంజీలో కానీ దేంట్లోనూ స్టేల్ తెచ్చుకుని విచారణ చేసుకోకుండా ఆయన చేసుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మరి ఆయన చంద్రబాబు గారికి అయితేనేమి, మోపిదేవికి అయితేనేమి, ధర్మాన ప్రసాద్కి అయితేనేమి, ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం, మంత్రులకు ఒక న్యాయం నడుస్తూ ఉంది ఇవాళ. మరి ఈరోజు చూస్తా ఉన్నాం మనం,
ఒకటే నేను అడుగుతా ఉన్న మంత్రులను, ఈరోజు అవినీతి మంత్రులు, కలంకిత మంత్రులు అన్న దానికి ఈరోజు చాలా బాధపడతా ఉన్నారు అడుగుతా ఉన్నా నేను. ఆ రోజు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేకపోయినారని కూడా అడుగుతా ఉన్నా నేను వీళ్ళని అందరినీ కూడా. ఆ రోజు కౌంటర్ ఫైల్ చేసింటే ఈ రోజు మీకు ఇబ్బంది ఉండేది కాదు కదా అని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మరి ఈ మంత్రులందరినీ కూడా అడుగుతా ఉన్నా, జగన్ బాబుని ఎప్పుడన్నా సెక్రటేరియట్ లో చూసారా, క్యాంప్ ఆఫీస్ లో చూసారా, మీ ఆఫీసుల్లో చూసారా, లేకపోతే మీకు ఎప్పుడన్నా ఫోన్లు చేశాడా జగన్ బాబు ఈ పని మీద, పలాని పని మీద ఫోన్ చేయండి ఇవ్వండి అని చెప్పి ఫోన్ మీకు కానీ మీ ఆఫీసర్స్ కానీ ఫోన్ ఏమన్నా ఎప్పుడన్నా చేశాడా అని అడుగుతా ఉన్నా. మరి ఈరోజు మరి అన్ని రకాలుగా ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని చేసినా కూడా ఈరోజు నేను ఒకటే మీకు మనవి చేస్తా ఉన్నా, దేవుడు చూస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలు ఉన్నాయి, మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఏది న్యాయం ఏది ధర్మం అని. ధర్మము న్యాయము జగన్ బాబు పక్షంగా ఉంది అని కూడా మీకు చెప్తా ఉన్నా. ఒకరోజు తప్పకుండా జగన్ బాబు తప్పకుండా వస్తాడు బయటికి. మరి ఆయన వచ్చినప్పుడు ఆయన నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని మనం తెచ్చుకుందాం. ఆ రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో ఆయన పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టినవి ఆయన జెండాలో పెట్టుకున్నాడు. ఆయన ప్లీనరీలో చెప్పిన ప్రతిదీ కూడా మనం నెరవేర్చుకుందామని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో మరి అమ్మ ఒడి అనే కార్యక్రమం తీసుకున్నాడు ఆయన. అమ్మ ఒడిలో మరి అమ్మ అకౌంట్ లో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదువుకు పంపించడానికి ఒక్కొక్క బిడ్డకు 500 రూపాయల వంతున, మరి ఇంటర్మీడియట్ వరకు చదివితే 700 రూపాయల వంతున, మరి డిగ్రీ పీజీ చేస్తే 1000 రూపాయల వంతున అమ్మ అకౌంట్ లో పడతాయి. ఆ విధంగా అమ్మ అకౌంట్ లో అంటే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు 12 ఏండ్లు 72,000 రూపాయలు అమ్మ అకౌంట్ లో పడుతుంది. మరి ఇంటర్మీడియట్ వరకు అయితే 84,000 రూపాయలు అమ్మ అకౌంట్ లో పడుతుంది ఒక్కొక్క బిడ్డకు. మరి డిగ్రీ పీజీ అయితే 124,000 రూపాయలు అమ్మ అకౌంట్ లో పడతాయి. ఈ అమ్మ అకౌంట్ కు చదువుకు సంబంధం లేదు. చదువులు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తారట. మరి 200 రూపాయల పెన్షన్ 700 రూపాయలు అవుతుంది. వికలాంగుల పెన్షన్ 500 రూపాయలు 1000 రూపాయల పెన్షన్ అవుతుంది. రైతుల కోసం మరి బడ్జెట్ పెడితే ధరల స్థిరీకరణ నిధి కోసం 3,000 కోట్ల రూపాయలు అసెంబ్లీలో బడ్జెట్ కేటాయిస్తానని చెప్పడం జరిగింది. రైతులు పండించిన పంట గోడౌన్స్ లో పెట్టుకోవడానికి కావలసిన గోడౌన్స్ కట్టిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి ఏటా 10 లక్షల ఇల్లు కట్టిస్తానని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా నేతన్నకు మగ్గము షెడ్డు ఇస్తామని, మరి నేతన్నల రుణమాఫీ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. బెల్ట్ షాపు రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. బెల్ట్ షాపులు రద్దు చేసే కార్యక్రమంలో ప్రతి పంచాయతీలోనూ మరి మహిళా పోలీసులను 10 మందిని, అంటే 1000 మందికి 10 మంది మహిళా పోలీసులు వాళ్ళను పెట్టి మరి ఇవన్నీ కూడా కట్టడి చేస్తామని చెప్పి మంచి పరిపాలన ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. రైతులకు అక్క చెల్లెళ్లకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే అన్ని కూడా ప్రతి వర్గానికి మైనారిటీ వాళ్ళకు కానీ, ప్రతి వర్గానికి బడుగు బలహీన వర్గాలకు కానీ, ప్రతి వర్గానికి ప్రతి మనిషికి కూడా అవసరమైనటువంటి అవసరమైన మేరకు మరి అంటే ఆరోగ్యశ్రీ ఇంకా మెరుగ్గా తెస్తామని చెప్పడం జరిగింది. 104 మళ్ళా 15-20 నిమిషాలకు కుయి 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 అని వస్తుందని కూడా చెప్తా ఉన్నా. 104 వస్తుంది. మరి వ్యవసాయం కోసం సూచనలు చెప్పడానికి 103 వస్తుంది. మరి పశువుల వైద్యానికి కోసం 102 వస్తుంది. ఇవన్నీ కూడా మనం రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో జగన్ బాబు నాయకత్వంలో మనం అందరం తెచ్చుకుందామని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.